అనగనగనగా ఒక ఊరు, ఆ ఊర్లో ఒక గుండు దయ్యం తిరుగుతూ తిరుగుతూ ఉండేది. ఆ దయ్యం ఎవరైనా ఆడవాళ్ళు తల విరబోసుకుని ఉంటే ఆ దయ్యం ఆడవాళ్ళ ఒక జుట్టును కొరికి కొరికి వాళ్ళను గుండు చేసేసేది. ఆ ఊరిలో చాలామంది నివసిస్తూ ఉండేవారు. అందులో చాలామంది నివసిస్తూ ఉండేవారు. అందులో ఒక కపుల్, రాము అండ్ సీత. రాము ఒక రాత్రి వేట సీతతో ఇలాగంటున్నాడు, వింటున్నావా? నీ చుట్టూ ఇలా విరపుసుకుని ఉండదు. ఆ గుండు దయ్యం కానీ చూసిందంటే నీ గుండు గీసేస్తుంది. గుండు దయ్యం బొక్క, ఇలాంటివన్నీ చెప్పి నన్ను భయపెట్టడానికి చూడకండి. మీరు నా చుట్టూ చూసి అసూయ పడుతున్నారు, ఇలాంటివన్నీ నాతో చెప్పకండి. సరేనా, చూసి వినండి. ఇలాంటివన్నీ చెప్పి నన్ను భయపెట్టడానికి చూడకండి. గుండు దయ్యాలవి ఉంటాయా మమ్మీ? చాలా భయంగా ఉంది మమ్మీ నాకు. చూడండి, మీరు ఇలా చిన్నపిల్లల్ని భయపెట్టకూడదు. మీరు చెప్పిన ఆ కథ విని మన పాప చాలా భయానికి గురి అయినది. దయ్యాలు భూతాల మీద విశ్వాసం లేకుండా ఉంది. ఈరోజే ఈ దయ్య ప్రతాపం సీతాగుండు గీసేస్తాను. ఇలా చెప్పి రీత గీత సీతపై పగలబడి నవ్వుతారు.
చేయాలి.